తెచ్చుకున్నాను. కావాలంటే ఎయిర్పోర్ట్ కూడా ఉంది చూడండి. అనుకోకుండా గుద్దేశాను, సారీ. మీరెందుకండి సారీ చెప్తారు? చూడకుండా గుద్దింది నేను, నే సారీ చెప్పాలి. మీ పేరు? శైలజ. ఆడలునాని మగ కారు, మగ కారుని ఆడలున రెండు గుద్దుకున్నాయి. ఇది చాలా పెద్ద కేసు. ఈ కేసును బుక్ చేయాల్సిందే. నూతన సంవత్సరంలో కేసు లేదనుకునే నాకు బ్రహ్మాండమైన కేసు దొరికింది. తర్వాత స్టేషన్ కి స్టేట్మెంట్ తయారు చేశాను. ఇద్దరు జాయింట్ గా సంతకాలు చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటో మళ్ళీ చూస్తూ నిలబడ్డావు, సంతకం చేయి. ఏంట డేంజర్ సిగ్నల్స్? ఏదో సబ్ రిజిస్టర్ ఆఫీసర్ సంతకం చేస్తున్నట్టు. ఇది పోలీస్ స్టేషన్, జరిగింది యాక్సిడెంట్ కేసు. చేయి సంతకం చేయి. ఇంపాసిబుల్. ఎస్ఐ గారు రావాల్సిందే. ఎస్ఐ గారు మతకలలో జరుగుతున్న కొత్త బస్తీకి వెళ్ళారు. ఆయన మతకలలో ఆగిపోతే వస్తారు, లేకపోతే ఆయన అక్కడే పోతారు. ఎందుకైనా మంచిది. ఈలో ఫోన్ చేసి వస్తా. కంట్రోల్, కంట్రోల్ ఎవరు సార్? కేసు మాఫీ చేయడానికి లంచం ఇస్తున్నావా? కాదయ్య బాబు, కేసును గట్టిగా పట్టుకుని 10 రోజులు ప్రారంభం చేయడానికి ఇస్తున్నాను. ధర్మాన్ని నిలబెట్టడానికి కూడా లంచమా? సొసైటీ ఎంత మారిపోయిందయ్యా. మరి అలాగే నన్ను నాకు ఇచ్చేస్తానన్నారా? నా కారే ఇవ్వను పొమ్మన్నాడు. ఇప్పుడే మీ ఇద్దరి విషయం ఫోన్ లో ఎస్ఐ గారితో మాట్లాడాను. రేపు సాయంత్రం కరెక్ట్ గా 5 గంటలకి సాగర్ రెస్టారెంట్ కి మీ ఇద్దరిని జాయింట్ గా రమ్మన్నారు. అక్కడ న్యాయ విచారణ జరిపించి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో ఇస్తామన్నారు. ఆ విచారణ ఏదో పోలీస్ స్టేషన్ లో చేయొచ్చు కదయ్యా. అదే మా నిజాయితీ. పోలీస్ స్టేషన్ లో అయితే నానా విధాలుగా చిందరవందరలు గందరగోళాలు జరుగుతున్నాయని తెలుసుకున్న మా ఎస్ఐ గారు పబ్లిక్ మధ్యన సోహా కోట్ల దగ్గర, బీడి కోట్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ న్యాయ విచారణ జరిపించి కేసులు పరిష్కరిస్తున్నారు. ఎంత మంచి మనసు ఆయనకి. అది మంచి మనసు కాదు.